లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు చెప్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి గడపడం కష్టంగా ఉందని ఆమె అన్నారు. వారి కష్టాలను గుర్తించే వారికి సహాయం చేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారావి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రేఖల కృష్ణ, నాయకులు పెంటా గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 401 ఆటో డ్రైవర్లకి తనకు తోచిన విధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలకి చేయూతనిస్తున్నటువంటి మన హేమలత శేఖర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లాక్డౌన్ కావడం వల్ల మనోరాజ్ మండల్ 17 గ్రామాల్లోని ఆటో డ్రైవర్లందరికీ కూడా నిత్యావసరమైన వస్తువులు ఇవ్వడం జరుగుతుంది.